నమస్తే అండి ఎస్ భవానీ గారు మీ భర్త మిమ్మల్ని పెడుతున్న టార్చర్కి సంబంధించి మీరు కాస్త అమాయకంగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక కేసులు పెట్టినప్పటికీ మీకు సరైన న్యాయం జరగక మీడియా వరకు ఇంతవరకు మీరు వచ్చారు రైట్ అసలు ఏం జరిగిందమ్మా మీ ప్రాబ్లం ఏంటి భవానీ కదా మీరు మీరు చెప్పండి ఏం జరిగింది ప్రాబ్లం మేడం ఏం ప్రాబ్లం మీకు ఎట్లా చాలా కొట్టేవాడు చేసేవాడు ఇప్పుడు ఇంకో పెళ్ళి వేసుకోండు అసలు నాకు డివార్స్ ఇవ్వలేదు మమ్మీ వాళ్ళు ఇంట్లో త్రీ డేస్ లో వస్తా అనేసి దించేసి పోయిండు అసలు ఫస్ట్ నుంచి చెప్పగలుగుతారా మీకు ఏం జరిగిందో లేకపోతే మీ తరపు నుంచి జయంతి గారిని మాట్లాడమని చెప్దామా అడుగుదామా జయంతి గారు మీరు బీసీ సంఘానికి నాయకురాలుగా ఉన్నారు కదా సో ఏం జరిగింది భావానికి తను చెప్పమంటే ఇప్పుడు కదిలిస్తే ఏడ్చేలా ఉంది పాపం ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ నాకు బాగా తెలుసు అండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉంటాము అతను వల్ల వీళ్ళు పరిచయం అయినా కూడా ఇంకోటి ఏంటంటే అతనికి ఫస్ట్ నుంచి అమ్మాయిలు అంటే అదొక టైప్ అనమాట వాస్తవానికి ఈ అమ్మాయిని టార్చర్ పెడుతున్న అన్నది కూడా మాకు స్టార్టింగ్లో తెలిసేది కాదు వాస్తవానికి మెంటల్ టార్చర్ అండి వాళ్ళ ఫ్యామిలీకి అసలు నన్ను అడిగితే అలాంటి వ్యక్తికి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అమ్మాయిని ఇచ్చారో కూడా అర్థం అవ్వట్లేదు నాకు ఎప్పుడు పెళ్ళి అయింది అసలు ఎలా జరిగింది పెళ్ళి అంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ టైంలో లో ఫిఫ్టీన్ లాక్స్ డౌటీ ఫోర్టీన్ తులాస్ గోల్డ్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలోనే మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఏం కాదు మ్యారేజ్ అయిన త్రీ మంత్స్ నుంచి టార్చర్ పెడుతున్నారు అమ్మాయి చెప్తేనే తెలిసింది టార్చర్ అంటే ఎలాంటి టార్చర్ ప్రతి చిన్న విషయానికి పెళ్లి చేస్తే ఎలా ప్రవర్తిస్తారో అదే విధంగా చేసేవాడు పెళ్లి టైంలో లో ఇష్టమైన ఆయనకి పెళ్లి మిమ్మల్ని వాళ్ళే వచ్చారు కాకపోతే పదిహేను లక్షలు కట్నం తీసుకున్నారు పద్నాలుగు తులాల బంగారం తీసుకున్నారు ఇంకేమైనా పెట్టారా కారు కారు అయితే తర్వాత ఇక ఫోర్ ఇయర్స్ తర్వాత ఇక గొడవలు అవుతూనే ఉన్నాయి అతనికి అమ్మాయి వల్ల ప్రాబ్లం వచ్చి ఒక రోజు ఈ అమ్మాయిని బాగా మేడం ఈ అమ్మాయి చెప్తే మనకి చాలా విషయాలు తెలుసు కొట్టిన తర్వాత అప్పుడు ఒకసారి ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ పోచంపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇస్తే చాలా ఒక అమ్మాయి గురించి ఈ అమ్మాయిని కొట్టినమాట ఈ అమ్మాయి గోల్డ్ తీసుకెళ్ళి అమ్మాయికి ఇస్తే తను నిలదీసింది నిలదీసినందుకు కొట్టి వన్ వీక్ వరకు వాళ్ళ మదర్కి కానీ అమ్మాయికి కానీ కన్సల్ట్ లేకుండా అనమాట వాళ్ళ వీళ్ళ హస్బెండ్ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడము తర్వాత కేసు పెట్టడము తర్వాత కాంప్రమైజ్ అయ్యి సరే మార్తలే నాకు ఒక కూతురు ఉంది అన్న కన్సల్ట్తో అమ్మాయి కంటిన్యూ అయింది అయిన తర్వాత అసలు ఎలాంటి మార్పు లేదు కంటిన్యూగా ప్రతి చిన్న విషయానికి కొట్టడము తిట్టడం అంటే పరాయి స్త్రీల మీద ఉన్నటువంటి మోజు ఎక్కడ కూడా ఈ అమ్మాయి మీద తను చూపించలేదు చిన్న చిన్న విషయానికి టార్చర్ పెట్టడం స్టార్ట్ అనమాట అయితే ఈ అమ్మాయి అంటే మొదట్లో ఇట్లా జరిగింది నా తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి ఎన్ని జరుగుతున్నా కూడా నాలుగొడల మధ్య తప్ప ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయలేదు అనమాట మొదట్లో ఇట్లా జరిగింది కదా నాకు కూతురు ఉంది అన్న దాంట్లోనే కంటిన్యూ అవుతుంది తర్వాత గొడవలని అని జరుగుతున్నా కూడా రీసెంట్గా డిసెంబర్ లో అసలు తను చెప్పలేదన్నమాట ఒకసారి జోక్లో ఏం చెప్పినాడంటే నేను ఇంకో పెళ్ళి చేసుకుంటున్నా అక్క పలానా అమ్మాయి పేరు స్రవంతి అని నాతో చెప్పడం జరిగిందనమాట చెప్పినప్పుడు ఈ అమ్మాయిని అడిగితే లేదక్క అట్లాంటిది ఏం లేదు చంటి నీతో జోక్ చేసిండంట అక్క అని ఈ అమ్మాయి చెప్పింది అతను వీళ్ళ హస్బెండ్ కూడా అక్కనే పిలుస్తాడు నాకు ఎందుకో తను చెప్పిన విషయం ఎక్కడ కూడా నాకు జోక్లా అనిపించలేదు అనమాట చాలా సీరియస్గా చెప్పిండు సరే ఈ అమ్మాయి అతను కరెక్టే చెప్పింది కదా ఈ అమ్మాయికి ఎందుకు మభ్య పెడుతున్నా నాకు స్టార్టింగ్లోనే తెలుసు నెక్స్ట్ టైం వేరే వాళ్ళ త్రుగా అక్క చంటి ఇంకో పెళ్లి అని వేరే వాళ్ళు కాల్ చేసి చెప్పారు అప్పుడు ఈ అమ్మాయిని అడిగినా ఇదంతా నాకు తెలియదు అక్క ఊకే వీడియో కాల్స్ మాట్లాడుతుండే నాకు అర్థం అవ్వట్లేదు ఈ అమ్మాయి చెప్పింది అయితే ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఎవరో సవంతి అంటక్క అని నేను చెప్పిన పేరు ఈ అమ్మాయి చెప్పింది సవంతి అయితే మా దాంట్లో ఎవరు లేరు అనమాట నాకు తెలిసి ఆ పేరు నీ హస్బెండ్ చెప్పిందే తప్ప నాకు అమ్మాయి ఎవరో తెలియదురా నేను ఇప్పటివరకు ఎప్పుడు చూసింది లేదు మా కళ్ళ ముందే ఉంటుంది కదా మాకేం అనిపించట్లేదు అని చెప్పిన అది అయిపోయిన తర్వాత డిసెంబర్ ట్వంటీ నైన్త్ రోజు టూ డేస్ నేను అకేషన్కి నా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను జనవరి ఫస్ట్ వాళ్ళతో కలిసి జరుపుకుంటా అని అమ్మాయికి డ్రెస్ లేదు అమ్మాయికి జస్ట్ ఎట్లయితున్నారో పాపని స్కూల్ నుంచే తీసుకెళ్లిపోయింది యూనిఫామ్లో వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో వదిలేసి ట్వంటీ నైన్త్ డిసెంబర్ రోజు వెళ్ళిపోయినాడు అంటే ట్వంటీ నైన్త్ అయిపోయింది థర్టీ అయిపోయింది థర్టీ ఫస్ట్ అయిపోయింది జనవరి అయిపోయింది ఒక టెన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈ అమ్మాయి వాళ్ళకి కాల్ చేసి జనరల్గా మాట్లాడుతున్నాడు నాకు పని ఉంది నేను రేపు వస్తా ఎల్లుండొస్తా అని చెప్పడమే తప్ప వెళ్లే ముందు కూడా ఈ అమ్మాయి పేరు మీద ఉన్నారండి ఈ అమ్మాయి గోల్డ్ పెట్టి కారు ఉన్నారు దాని మీద వెళ్లే ముందు ఈ అమ్మాయి వెళ్ళి సంతకం చేయించి లక్ష రూపాయలు తీసుకున్నారు దానిపైన ఇప్పుడు వీళ్ళ అమ్మగారు ఎక్కడ ఉంటారు ఇక్కడ మీర్పేట్ లో ఉంటారు హైదరాబాద్ నగర్ దగ్గర వాళ్ళ అమ్మ బోధంప బోధన్ పోచంపల్లిలో ఉంటారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ కి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి వీళ్ళ స్తోమతకి మించి కట్నకాన్ని కలిసి పెళ్లి చేస్తారు ఎప్పుడైతే తీసుకున్నాడో అమ్మాయిని అలానే పుట్టింట్లో వదిలిపెట్టేశారు అంటే నేను ఒకవేళ ఇన్ని కేసు ఇక్కడ ఉండి నాకు ఏదైనా నేను చేసుకున్న తర్వాత తెలిస్తే మా ఇంట్లో ఏదన్నా ఈ అమ్మాయి చేసుకుంటే మాకు ప్రాబ్లం అవుతుందని ముందు ముందే ఆలోచించి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి అట్లా ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక ట్వంటీ డేస్ తర్వాత అనుకుంటా జనవరిలో ఆ అమ్మాయి వీళ్ళతో ఉన్నటువంటి ఆ అబ్బాయికి అమ్మాయితో ఉన్నటువంటి పర్సనల్ ఫొటోస్ ఈ అమ్మాయి వాట్సాప్ చేసింది ఎవరు చేశారు ఆ అమ్మాయి సెకండ్ వైఫ్ అన్నాం కదా ఆ అమ్మాయి అమ్మాయి పంపించింది ఆ ఫోన్ నుంచి ఆ అమ్మాయి మీకు వాట్సాప్ చేసేంత వరకు తను మీకు తెలీదు ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు తెలీదు సడన్ గా మీకు ఒక వాట్సాప్ వచ్చింది సో దాంట్లో మీ హస్బెండ్తో ఫొటోస్ అండ్ ఆ పెళ్లి ఫొటోస్ వచ్చాయి అయితే అప్పుడు ఈ పాప ఉంది కదా ఈ పాప ఫోటో చూడనికే మమ్మీ ఈమె నాకు తెలుసు డాడీ పాప అప్పుడప్పుడు అంటే అమ్మాయి ఫాదర్ని పాప అని పిలుస్తుంది పాప అప్పుడు పెద్ద మమ్మీ అవుతుంది ఈమె పెద్ద మమ్మీని అప్పుడప్పుడు తీసుకొని వస్తాడు స్కూల్ దగ్గరికి అని ఈ అమ్మాయి ఫొటోస్ చూడగానే చెప్పింది వెంటనే ఆ ఫొటోస్ చూసి అమ్మాయి వీళ్ళ హస్బెండ్ని ప్రశ్నిస్తే వీళ్ళ హస్బెండ్ చెప్పడం ఏంటంటే అవి ఎప్పుడో గో ఎప్పుడో ఫోటోలు ఆమె కావాలని పెట్టింది ఆమెకి నాకేం సంబంధం లేదు పెళ్ళిగా అనప్పటివి అని అతను చెప్తాయి ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి పెళ్ళిగా అనప్పటివి కాదక్క రీసెంట్గా ఈ డ్రెస్సులు మొన్న మొన్న కొన్నాడు వేసుకున్న డ్రెస్సెస్ తెలుసా ఏమైనా ఉతికేటప్పుడు తెలుసా లేదక్క ఆ డ్రెస్సులు మున్న మున్నగా ఉన్నాయి ఆయన అబద్ధం చెప్తున్నాడు అని అమ్మాయిని తర్వాత వీళ్ళెళ్ళి ఆ ఫొటోస్ చూపించి కేసు పెట్టేసింది మేడం అప్పటికి నా హెల్త్ బాగాలేదనమాట జనవరిలో నేను సిక్ అనమాట నాకు ఈ విషయం కూడా తెలియదు వీళ్ళు కేసు పెట్టిన తర్వాత నా సెల్కి కాకుండా మా ఫ్రెండ్ సెల్కి కాల్ చేస్తే నాకు ఈ విషయం తెలుసు కేసు పెట్టేసిరు అప్పటికి తర్వాత వీళ్ళ హస్బెండ్తో మాట్లాడినా ఏం చిన్నట్టు వాళ్ళ హస్బెండ్ చెప్పడం ఏంటంటే ఇవన్నీ నువ్వే వేసినావు అక్క నీకు తెలిసి ఈ విషయం అంతా అంటాడు నువ్వు కేసు పెట్టిస్తేనే మా వాళ్ళు పెట్టిరు ఇక నాకు నేను పెళ్లి చేసుకోలే ఏం చేసుకోలేదు ఎవరో కోపం ఉండి నా మీద పెట్టిరక్క ఇవి ఇప్పటివి కాదు ఫోటోలు ఎప్పటి పోవు అన్నది లేదు రమ్మ నీ భార్య ఎట్లా చెప్తుందంటే కాదని ఆ గొడవ కొన్ని రోజులు ఇట్లా పెండింగ్ ఉంది సరేలే అని ఊరుకున్నా మేడం రోజులు గడిచిపోతున్నాయి రీసెంట్గా ఆ అమ్మాయి కాల్ చేసి ఎంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నా అంట అమ్మాయి ఎవరికి మీతో మాట్లాడారా మీతో మాట్లాడు ఈ అమ్మాయితో మాట్లాడారు మీతో ఏం మాట్లాడారు మీరు చెప్పండి కాల్ నైట్ టూ టూ థర్టీకి కాల్ చేసి నా హస్బెండ్ నాకు ఇరవై లక్షలు ఇవ్వాలి వాడు ఇరవై లక్షలు ఇవి అని నన్ను అప్పుడు వదిలిపెడతా మీరు మీరు ఒక డైర్ కదా ఎందుకు అని అంటది మస్తు గలీజ్ గలీజ్ మాటలు అసలు చెప్పలేనివి ఇప్పటి వరకు మీకు పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కదా మొదటి మూడు నెలలే మంచిగా ఉన్నారు మీతో మూడు నెలల తర్వాత నుంచి టార్చర్ మొదలైందని చెప్తున్నారు టార్చర్ అంటే ఎలాంటి టార్చర్ అమ్మా కర్రీ బాగుండలేదని బట్టలు అవి ఇవన్నీ చిన్న చిన్న వాటికి కొట్టడం చేయడం కూర బాగా ఉండకపోతే కొట్టేవారా ఎత్తేసి ముఖంలో కొడుతుండే అప్పుడు మరి పక్కింటి వాళ్ళు అది ఎవరైనా చూసారా మీకు మిమ్మల్ని ఎలా అక్కడ అసలు ఇంటికి కిందికి వెళ్ళి మాయ చెప్తేకోర నాకేం చెప్తారు అని మా మాయ మాట్లాడాడు ఇంకా మా అత్త అయితే రాకుండా అసలు ఏమన్నా వేసుకోరీ వాని ఇష్టము నీదే తప్ప అని నన్నే అంటుండే ఇంకా సంతల్యం ఇది అంటే ఫ్యామిలీలో మీరు మీరుండేది ఎలా మరి త్రీ ఇయర్స్ కి మేము వేర్పాటైనము అయినాము అప్పటి వరకు ఒక దగ్గరనే ఉంటుండే సో మీ అత్తగారులతో పాటు కలిసి ఉన్నప్పటికీ మీ అత్తగారాలు మీకు ఏం సపోర్ట్ చేయలేదా మీ హస్బెండ్ మిమ్మల్ని కొడుతున్నప్పుడు లేదు వాళ్ళు ఆయనకి సపోర్ట్ చేసే ఇంత చాలా ఇంకా చేస్తుంటారు వాళ్ళు ఆయనకి వాళ్ళ వర్షన్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా మస్తు కొడితే నాదే తప్పని మస్తు తిట్టిరు ఇంకా ఆమె నైట్ ఒక నైట్ బయట అట్లనే ఉంచి ప్రెగ్నెంట్ తో ఉన్నా గానీ డోర్ పెట్టేసుకొని నేను కడుపులు ఉన్నప్పుడు ఆ తర్వాత ఇంకోసారి ప్రెగ్నెన్సీ వస్తే ఫోర్ మంత్స్కి ఇంకా కడుపున వస్తుందంటే ఇట్లా అబార్షన్ అయింది ఇంకా ఇంటికి అమ్మ వాళ్ళు ఇంట్లో దించేసి వేయండు నెక్స్ట్ డేనే ఇట్లా ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇట్లా కాదు మంచిగా ఉంటుంది అనేసి ట్యాబ్లెట్స్ ఇచ్చేయండి వేసుకున్నాం మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాక అట్లా అయ్యేసరికి హాస్పిటల్ వేయించుకుంటే ఆ బేబీ బ్లాస్ట్ అయిపోయింది ఏమంటే తీసేయాలి అని హాస్పిటల్ అన్నారు అంతా చేసి ఏం తెలియనట్టు మమ్మీ వాళ్ళ ఇంట్లో టాబ్లెట్స్ మీద కూడా మీకు అనుమానం ఉందా ఇచ్చారా అని అంటే చూ డాక్టర్ దగ్గర చూపించిండు అక్కడ హాస్పిటల్ కడుపునొస్తుంది అనేసి అంటే అక్కడ చూపించిండు అసలు తగ్గట్లేదు ఇంకా అక్కడ ఉంటే ఏమైతదో అనేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో దించేసిపోయిండు సో అప్పుడు ఫస్ట్ మీకు అబోర్షన్ అయిపోయింది ఫస్ట్ సెకండ్ తర్వాత ఇప్పుడు మూడు నెలలే మిమ్మల్ని సరిగ్గా చూసుకున్నారు అంటే ఎప్పటి నుంచి సెపరేట్ గా ఉంటున్నారు ఆయనతోనే కలిసి ఉంటున్నారా అప్పటి వరకు ఆయనతోనే కలిసి ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి ఆయన ఇంకా పెళ్లి వేసుకొని బ్లాక్ చేసిండు పోయిండి ఇంకా అక్కడనే వెళ్ళిపోయిండు ఆమెతోనే ఉంటుండు ఈశ్వరి గారి మదర్ కదా మీరు మరి మీరు ఏమైనా మధ్యవర్తిని పట్టుకుని వెళ్ళి మాట్లాడించడం ఇలాంటివి ఏమైనా చేశారా చేసారా అలా నాడు పిలిపిస్తే రాలే పోలీస్ స్టేషన్ కాడికి ఎన్నిసార్లు పిలిచిన అలా ఇంటికి పోయినాం నలుగురిని తీసుకొని పోయినా పోతే ఆయన లేడు ఆయన వచ్చినప్పుడు రాపోరా అని మళ్ళీ కొట్టేసిండు వాళ్ళ మామయ్య తాళం వేసుకొని పోయిండు ఆయన వచ్చినప్పుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు మాట్లాడుతూ అంటుండు వాళ్ళకి ఫోన్లు అన్నీ తెలుసు ఆయన పెళ్ళి వేసుకుని తెలుసు ఆమెను తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి బట్టలు పెట్టిచ్చిరంట ఈమె బట్టలు కూడా తీసుకుపోయి ఆమె వేసుకొని తిరుగుతుంది ఆడ వరంగల్ ఇప్పుడు ఎక్కడ ఉంటారు వాళ్ళిద్దరు వరంగల్లో వరంగల్ వరంగల్లో కిరాయికి ఉంటారు పదహారు ఏండ్లు ఉంది ఆమె పెద్ద పాప పన్నెండు ఏళ్ళు ఒక పాప ఉంది ఎనిమిది ఏండ్ల బాబు ఉండు నేను రాను నాకు ఈమెనే ఇష్టం ఇలా వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కలు అందరూ ఆమెనే కావాలంటురు ఈ మద్ద అంట పాప వద్దు ఈ వద్దు ఏమని అంటే మీరు కేసు అంటుండు ఓకే మరి వద్దు అని అన్నప్పుడు విడాకులు ఇవ్వడానికి రెడీగా లేడా ఆయన విడాకులు లేదు అసలు ఏం లేదు బంగారం ఇట్లా పెట్టినాక అంతా అమ్మేసుకుండు ఏం లేదు ఇక బంగారం లేదు పైసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే మేడం మీరు ఒకవేళ కన్విన్స్ అయ్యి ఉంటే మీ ఇష్టం అది నీ కూతురు సచినా బ్రతికినో ఓకే అంటే పంపించండి లేకపోతే నాకైతే ఇంట్రెస్ట్ లేదు కానీ నాకు సంబంధించిన ప్రాపర్టీ మాత్రం ఆమెదే అన్నట్టు మాట్లాడుతారు వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఈమెకి విడాకులు ఇవ్వకుండా ఆ రెండో పెళ్లి చేసుకుంటే అది చట్టరీత్యా చల్లదు కదా ఏంటంటే మేడం అమ్మాయి ఆయన రాసినా చల్లదు కదా లీగల్ గా వారసత్వంగా ఈ అమ్మాయికి వస్తుంది ఏమొచ్చినా అయితే ఇంకొకటి ఆ అమ్మాయి మీద ఫోర్ నైంటీ ఫోర్ రీసెంట్గా పెట్టించినా మేడం వరంగల్లో అసలు ఆ అమ్మాయి ఎలాంటిది అంటే చెప్తే అసలు డే నైట్ ఈ అమ్మాయిని మెంటల్ టార్చర్ పెడుతుంది అసలు ఒక్కొక్కసారి ఆలోచిస్తే అసలు ఈ అమ్మాయి ఫస్ట్ వైఫ్ ఆ అమ్మాయి కూడా అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏదన్నా ఉంటే రీసెంట్గా వాళ్ళ హస్బెండ్ నన్ను కాల్ చేసి బెదిరించడం జరిగింది నువ్వు వీళ్ళ మధ్యలో నన్ను బెదిరించిన మీరు మధ్యలో వెళ్తే నేను చంపేస్తా నా చావు నీ చేతిలోనే ఉంది అనేసి నాకు వార్నింగ్ ఇచ్చినాడు రీజన్ నా దగ్గర ఆడియోస్ కూడా ఉన్నాయి మళ్ళీ వాళ్ళ తమ్ముడు కాల్ చేస్తాడు సెకండ్ వైఫ్ వాళ్ళ తమ్ముడు మళ్ళీ వీడు కాల్ చేస్తాడు మళ్ళీ ఈ అమ్మాయి కాల్ చేస్తుంది నేను చంటి వాళ్ళ సెకండ్ వైఫ్ని నీకెందుకు భవానీ గురించి నీకేమవసరం వీళ్ళకి ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చినాను వరంగల్లో నిజం చెప్పాలంటే మేడం వరంగల్లో సిపి గారు ద గ్రేట్ ఆఫీసర్ అని చెప్పాలి అసలు వాళ్ళు మా మీద రాంగ్ ఎలిగేషన్స్తో వీళ్ళ ఫ్యామిలీ ఓవరాల్ అందరి మీద మా ఇంటికి వచ్చినారు దౌర్జన్యం చేయడానికి వచ్చిర మమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చి మా పిల్లల్ని కిడ్నాప్ చేశారు మా ఇంట్లో గోల్డ్ పోయింది నన్ను ఎస్సీ ఎస్టీ అని చెప్పి తిట్టినారని ఇన్ని వర్షన్స్ పెట్టి మా మీద కంప్లైంట్ ఇచ్చింది సుబేద ఆర్పిఎస్లో అయితే అక్కడ ఉన్నటువంటి సిఏ షుకూర్ సార్ అని ఉన్నారు అసలు ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ నన్ను అడిగితే నేను ఇంతమంది పోలీసులను చూసినాను కానీ ఇలాంటి వ్యక్తిని అయితే ఎప్పుడు చూడలేదు ఇప్పుడు మీరు ఎలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అలా కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు క్యాస్ట్ అడిగినాడు ఆయన మమ్మల్ని ఎక్కడన్నా పిఎస్లో క్యాష్ ఫీలింగ్ అనేది ఉంటుందా అప్పుడే మాకు డౌట్ వచ్చింది తర్వాత మాట్లాడిన తర్వాత మమ్మల్ని కింద చేస్తే మాకు చాలా ఇబ్బంది అనిపించింది వాస్తవానికి ఇమ్మీడియట్లీ కన్సల్ట్ సిపి గారిని రంగనాథ్ సార్కి మేము మెసేజ్ చేస్తే నెక్స్ట్ డే సెకండ్ జూన్కి మాకు అపాయింట్మెంట్ ఇచ్చినారు సార్ వెళ్ళి కలిసినాం నిజంగా దేవుడు లేడని అనొద్దు నిజంగా ఆయన రూపంలో ఉన్నారనే చెప్పాలి ఆమె రాంగ్ ఎలిగేషన్స్తో కేసు పెడితే ఇమ్మీడియట్లీ ఆ సిఐ నాపేసి షీటింగ్ ద్వారా మా కేసు మొత్తం ఎంక్వైరీ చేయించారు సార్ ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా ఏమి ఇచ్చిందో ఆమె ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ ఉందో ఓవరాల్గా రాంగ్ అని అక్కడ తెలిసిపోయింది అనమాట ఎందుకంటే ఈరోజు ఇన్సిడెంట్ జరిగితే రేపు కంప్లైంట్ ఇవ్వం కదా ఈరోజు దొంగతనం జరిగింది ఈ రోజు నువ్వు పీఎస్కి వచ్చినావు కదా వచ్చినప్పుడు ఈరోజు పీఎస్ పెట్టినటువంటి పిటిషన్లో మా ఇంట్లో దొంగతనం జరగలేదని జరిగిందని పెట్టాలి కదా నెక్స్ట్ డే కంప్లైంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ అనమాట అప్పుడు సిపి గారికి అర్థమైపోయింది సిచ్యువేషన్ సో మాకు అందరికీ సపోర్ట్ చేసి ఇమ్మీడియట్లీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని సార్ చెప్పి షీటీం వాళ్ళకి చెప్పినారు వరంగల్లో అప్ప చెప్తే సార్ ఎంక్వైరీ చేసి త్రీ డేస్ మేడం అంతే ఎక్కువ టైం తీసుకోలేదు వాళ్ళు త్రీ డేస్లో ఎంక్వైరీ చేసి మీదేం తప్పు లేదమ్మా మీరు ఇక్కడికి రండి మీరు ఇక్కడ పెట్టుకున్నా సరే లేదా అక్కడైనా పెట్టుకు సంజీవ్ సార్ అనమాట షీటీంలో ఆయన ఏం చెప్పారంటే ఇక్కడైనా పర్లేదు మేడం అక్కడైనా పర్లేదు ఫోర్ నైంటీ ఫోర్ పెట్టచ్చు అనేసి అక్కడే వరంగల్లో ఫోర్ నైంటీ ఫోర్ పెట్టినా మేడం కేసు తర్వాత వాళ్ళని పిలిపించినారు సో పిలిపించి వాళ్ళు ఏం మాట్లాడారు మాకు తెలియదు వాస్తవానికి కేసు అయితే ఫైల్ అయింది అయిన తర్వాత నన్ను బెదిరించిందని చెప్పేసి రీసెంట్గా నేను కేసు పెట్టినా మా లిమిట్స్లో నల్లకుంటలో పెడితే వాళ్ళు కూడా అతన్ని పిలిపించినారు సారీ అక్క నేను నీ జోలికి రాను నీ కాళ్ళు పట్టుకుంటే మట్టుకుంటా ఈ అమ్మాయికి ఏదైనా ఒకటి సెటిల్మెంట్ చేస్తా అక్క పాపకి అని అతను ఒప్పుకుండు మేడం ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆమె కాల్ చేసి ఎవరు చెప్పడానికి నీకు తిట్టిండు బెదిరించిండు సారీ చెప్తే ఒప్పుకోవాలి నువ్వు అంతే తప్ప నువ్వు ఆయనని సెటిల్మెంట్ చేసుకోమని నువ్వు ఎట్లా చెప్తావు నీకేం రైట్స్ ఉండవు అని అమ్మాయి మాట్లాడింది ఆ వాళ్ళని ఎందుకు విలిపించిన అసలు అన్నా నువ్వు ఎవరు అసలు నాకు కాల్ చేయడానికి నీకేం రైట్స్ ఉన్నాయి నేను అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను వాడి గురించి మాట్లాడుతున్నా నేను కాంప్రమైజ్ చేసుకోమని వాడు అన్నమాట అక్కని కాల్ ముక్తక్క అంటే నేను అతను ఏం చెప్పిండంటే నాకు ఈ అమ్మాయి వద్దు అంటే ఈ అమ్మాయి వాళ్ళని నా వల్లనే ఇది అంత అయ్యిందని ఫీల్ అవుతుంది కదా సారీ చిన్న నేనే సారీ చెప్తా అంటే అక్కడ ఉన్న ఎస్ఐ వాళ్ళు సరే మేడం మీ విషయంలో రాదు మీ విషయంలో వినాలే అమ్మాయిని పాపని తీసుకొని వెళ్ళు నీతో పాటు అని వాళ్ళు చెప్పి లేదు సార్ నా పరువు పోయింది నేను తీసుకెళ్ళను అన్నాడు నేను అన్న నేను వెంటనే అన్నా నువ్వు ఫోర్ ట్వంటీలో త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఎయిటీ ఫోర్లో నువ్వు కేసులో పోతే నీ పరువు పోలేదు టీవీలో నీ పరువు పోలేదు నువ్వు బ్రోతల్ కేసులో అరెస్ట్ అయితే పోలేదు కానీ ఫోర్ నైన్టీ ఎయిట్ నీ వైఫ్ పెడితే పోతా అని పరు బ్రోతల్ కేసులో అరెస్ట్ అవడం ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి మేడం మీతో ఎందుకు ప్రతి దానికి చూపిస్తాను మీకు ఎఫ్ఐఆర్లో లో అతని టీవీ టీవీ ఛానల్లో అన్ని ఛానల్లో వచ్చింది తను ఏం చేసిందన్న మీకు చెప్పే ప్రతి దానికి కూడా మేము ఎవిడెన్స్ త్రూ గానే మాట్లాడుతున్నాం మీకు ఏదైతే చెప్తున్నామో ఎవిడెన్స్ లేకుండా మాట్లాడట్లేదు మనం క్రియేట్ అయితే ఉండవు కదా అదే చూపిస్తాం ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకున్న ఫోటోలు కూడా మేము ఎక్కడో క్రియేట్ చేసి తీసుకొచ్చిన కాదు ఏ అమ్మాయి అయితే పెళ్లి చేసుకుందో ఆ అమ్మాయి అమ్మాయి ఫోన్ కి ఫార్వర్డ్ ఫార్వర్డ్ మీకు వేరే వాళ్ళు ఇచ్చినవి కూడా లేదు ఇప్పుడు అమ్మాయి నెంబర్ తో సహా ఫార్వర్డ్ చేసింది మేడం మనకి ఇప్పుడు ఎవిడెన్స్ అన్న అమ్మాయి ఇచ్చిందే మాకు ఇప్పుడు ఏ నెంబర్ తో అయితే మీకు ఫోటోస్ ఫార్వర్డ్ అయ్యాయో అదే నెంబర్ తో కాల్ చేస్తున్నారా అదే నెంబర్ అదే నెంబర్ ఏమన్నా అదే నెంబర్ అసలు ఎంత టార్చర్ అంటే అసలు మామూలుగా ఉండదు అమ్మాయి మాటలో అసలు మీరు వినలేరు మేము వినలేము ఒక అమ్మాయి అమ్మాయిని ఉండి ఈ ఆ అమ్మాయి కాన్సెప్ట్ ఏంటంటే నేను ఎక్కువ హెవీగా టార్చర్ పెడితే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతే నాకు లైఫ్ లో ప్రాబ్లమే ఉండదు అన్న కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్నారే అనుకోండి సూసైడ్ చేసుకుంటే దానికి గల కారణాలు ఏంటి రావనుకుంటున్నారా ఇంకోటి ఏంటంటే మేడం రీసెంట్ అటెంప్ట్ చేసింది హ్యాంగింగ్ చేసుకోని పోయింది తర్వాత మనం ఈ ప్రెస్ వరకు వచ్చినామంటే అంటే సిచ్యువేషన్ ఇదే ఆల్రెడీ తనకు చెప్పినా కూడా నేను ఆ విషయం తను ఏంటంటే నేను అన్న ఎందుకు వచ్చిన నీకు నీ ఇష్టం ఉన్న అమ్మాయిని నువ్వు చేసుకున్నావు కదా మరి ఎందుకు రాయి కొట్లాటలు పంచాయతీలు అక్క అని పిలుస్తాడు కదా వద్దు వద్దుబెట్టా ఈ గొడవలు వద్దు నీకు నచ్చింది చేసుకున్నప్పుడు వాళ్ళే వాళ్ళకి సెట్ చేయి నీ పాప గురించే కదా అడుగుతున్నాం నీ భార్య గురించి కాదు కదా అంటే సరే అక్క నేను మా ఫాదర్ని ఒక వెనస్డే రోజు నేను తీసుకొని వస్తాను అని చెప్పేయను మేడం నెక్స్ట్ డే అమ్మాయి కాల్ చేసింది నువ్వెవరు ఆయనకు చెప్పడానికి ఏంది ఆ అమ్మాయికి అసలు అవసరమే లేదు ఆ అమ్మాయి ఎల్ఎల్బీ చదువుతున్నా అని చెప్తాను మేడం ఎల్ఎల్బీ చదివితే ఎవరు హస్బెండ్ అన్న తెచ్చుకోవచ్చా మీరు చెప్పండి ఆ అమ్మాయి చెప్పే కాన్సెప్ట్ ఎట్లా ఎట్లుంటుంది అంటే నేను లా చదువుతుందే మంది మొగుల్లో తెచ్చుకునేటట్టు తెచ్చుకోవడం కోసం అన్నట్టు చెప్తుంది ఎల్ఎల్బితున్నాను మా అంటే నేను ఎల్ఎల్బి చదువుతున్నా ఎల్ఎల్బి చదువుతున్నాను ఎల్ఎల్బి స్టూడెంట్ ఎలా ఉండాలండి వాళ్ళకి చాలా సెక్షన్స్ చాలా కేసుల గురించి అసలు మాట్లాడే విధాన విధానం తెలీదు ఫస్ట్ ఆమె ఎలా మాట్లాడుతుంది అంటే నేనే ఫస్ట్ వైఫ్ తనే సెకండ్ వైఫ్లా మాట్లాడుతుంది నువ్వు ఎవరు అసలు నాకు కాల్ చేయడానికి నీకేం రైట్స్ నా మొగుడికి నువ్వు కాల్ చేయదు ఉంటది మీరు ఏ మధ్యలో ఏమైనా ట్రై చేస్తారా మీ హస్బెండ్ తో మాట్లాడడానికి అన్ని బ్లాక్ చేసినా సరే టైమ్స్ టైమ్స్ రోజుకి కానీ అన్ని సార్లు చేస్తే ఒకసారి మళ్ళీ రిటర్న్ కాల్ వచ్చి ఎందుకు కాల్ చేస్తున్నా నా హస్బెండ్కి మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది నీకు అవసరం అని మాట్లాడింది లాస్ట్ స్టూడెంట్ కి తెలీదా మొదటి భార్యకి విడాకులు ఇవ్వలేదే రెండో పెళ్లి చేసుకోకూడదు అని మీరు అడిగారా అన్నమాట మీరు కూడా అడగలేదు ఏమన్నారు నా ఇష్టం అంటుంది మేడం ఆ అమ్మాయి కాల్ చేసి నేను చంటి సెకండ్ వైఫ్ నంది మళ్ళీ నాతో వెంటనే అదే కాల్లో మా ఇద్దరు పెళ్ళైనదాన్ని ఎవరు చెప్పినంటా ఆమె తెలివి తక్కువ అనుకోవాలా తెలివి అనుకోవాలా మీరు చెప్పండి ఆ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి ఆ అమ్మాయి మాట్లాడిన ప్రతిదీ ఉంది ఆ అమ్మాయి తెలియదు ఏంటంటే ఒక మధ్యవర్తిలో కాల్ చేసి మాట్లాడవద్దు నేనే ఇప్పటి వరకు ఆ స్రవంతని అమ్మాయికి నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు కనీసం కాల్ కూడా చేయలేదు నాకు అవసరం లేదు మేము లీగల్గా ఫైట్ చేస్తున్నాం వెళ్ళి నన్ను తిట్టిర్రు అంటది మొగోళ్ళని కాన్సెప్ట్ చేస్తాను మేడం ఇప్పుడు ఆ రోజు వీళ్ళ బ్రదర్ చిన్న బ్రదర్ ఉన్నాడు చిన్న తమ్ముడు ఆయన అసలు మేము వరంగల్ వెళ్ళినప్పుడు తను రానేలేదు మాతో పాటు తను అంటే ఆమెకి ఏంటంటే ఆడోళ్ళు కేసులో వచ్చారంటే చిన్న కేసులో అయితే మొగోళ్ళైతే పెట్టవచ్చు అనేసి తన కాన్సెప్ట్ అట్లుంటుంది గతంలో కూడా చాలా మంది మీద రాంగ్ ఎలిగేషన్స్తో కేసు పెట్టింది మేడం ఆ ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా తెప్పిస్తున్నాం మేడం తను ఏంటిది అ తెలవాలి కదా కూడా మేము ఏమనుకున్నామంటే ఆ రోజే మేము ఖచ్చితంగా పట్టి అతన్ని అమ్మాయిని జైలుకి పంపించేవాళ్ళం కాకపోతే మాకు తనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు మనం మానవ దృపంతో ఆలోచించాలి కదా ఇప్పుడు మీరు స్టేషన్ లో కేసు పెట్టారు కదా పోలీసులు ఏం చెప్పారు నేను చెప్తాను మేడం పోచంపల్లిలో అయితే అసలు మేము కేసు పెట్టిన కాన్సెప్ట్ విడాకులు తీసుకోవాలని కాదు అతన్ని పిలిపించి ఏదో ఒక రకంగా మాట్లాడి లైఫ్ సెట్ చేస్తారో అనుకున్నాం వీళ్ళకు కూడా తెలియకుండా తను వచ్చి నా మీద కేసు పెట్టు పెట్టు పెట్ట వీళ్ళు ఇచ్చిన పిటిషన్ అక్కడే ఉంది కదా మేడం దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయించుకుంటాను ఫోర్ నైంటీ ఎయిట్ మేము పెట్టలేదు అక్కడ ఎస్ఐ గారు కూడా నేను క్లియర్గా చెప్పిన వీళ్ళు చెప్పారు వీళ్ళకు కూడా నేను ఏం చెప్పినంటే ఎఫ్ఐఆర్ వీళ్ళ ఊరు వాళ్ళు ఏం చెప్పిన అంటే కేసు పెడితే వాడు సెట్ అవుతానంటే నేను వీళ్ళకి చెప్పిన నువ్వు పది సంవత్సరాలు తిరిగ తిరగలేవమ్మా ఏదో ఒకటి మాట్లాడుకుంటే నీ లైఫ్ అన్న సెట్ అవుతుందంటే సరే అని వీళ్ళు కన్విన్స్ అన్న ఈ లోపు అతను వచ్చిండు మాట్లాడి వాడికేముండే అంటే వీళ్ళు ఊకే పోలీసు వాళ్ళు వెలుస్తారు వీళ్ళు వెలుస్తరు పంచాయతీ పిలిస్తా వద్దకుంటే ఫోర్ నైంటీ ఎయిట్ కేసు చేసుకుంటే వీళ్ళు నా జోలికి రారన్న కాన్సెప్ట్తో వీళ్ళకి తెలియకుండానే ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కంప్లీట్ చేయించుకున్నాడు తర్వాత వీళ్ళు కాంప్రమైజ్ అయిదామని పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయింది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు వాళ్ళకి వీళ్ళు కేసు కాకపోతే పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు అతను రాను చేయను అంటే వాళ్ళకు కూడా వేరే ఆప్షన్ లేదు కదా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినారు తర్వాత మేము ఫోర్ నైంటీ ఫోర్ పెట్టినప్పుడు ఆ అమ్మాయికి తెలియదు ఫోర్ నైంటీ ఫోర్ అయిందని రీసెంట్గా తెలిసిందేమో తెలియదు కానీ ఫోర్ నైంటీ ఫోర్ కేసు ఫైల్ చేసినాం మేము ఇప్పటి నుంచి మేము కోరుకునేది ఒకటే మేడం అసలు ఇక్కడ నీచమైన బుద్ధి తల్లిదండ్రులు చెప్పుకోవాలి కొడుకు తప్పు చేసినప్పుడు మందలించి ఒక కోడలికి ఓ మనవరాలకి బాధ్యత ఇవ్వాలి కదా రెండో కోడలు అది ముగ్గురు పిల్లల తల్లికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు మరి వీళ్ళు వాళ్ళు చేసుకొచ్చిన అమ్మాయి కదా ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోకుండా వదిలేసి ఉంటే ఈ అమ్మాయికి వేరే వాళ్ళతోనైనా మ్యారేజ్ అయ్యే అమ్మాయి లెఫ్ట్ సెట్ ఉండేది కదా ఇప్పుడు సంబంధం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మధ్యవర్తులు మీతో మాట్లాడడం గానీ లేకపోతే వీళ్ళ అత్తగారి వాళ్ళు మీతో మాట్లాడడం ఆహారంగా ఏమైనా చేశారా అసలు పెళ్లి టైంలో మీరు ఏమేమి ఇచ్చారు కట్న కానుకలు మేము మేడం కార్ ఇచ్చినాం ఒకటి ఏం కార్ ఇచ్చారు అది చిన్న కార్ మేడం అప్పుడు ఓకే చిన్న కార్ ఇచ్చిన బంగారం పెళ్లిలోనే పెట్టిన మేడం ఫోటోలు ఇట్లా అన్ని ఉన్నాయి పైసలు కూడా ఎంగేజ్మెంట్ రోజే పైసలు ఇచ్చినాం ఎంత ఇచ్చారు పైసలు ఆ రోజు ఐదు లక్షలు ఇచ్చినాం మేడం పెళ్లి వరకు పది లక్షలు ఇచ్చేసి మొత్తం పదిహేను లక్షలు కట్నం ఇచ్చారు పద్నాలుగు తులాల బంగారం పెట్టారు కారు పెట్టారు అంటే చెప్పాలి అని అంటే ఫినాన్షియల్ గా కాస్త స్ట్రాంగ్ గానే అనుకోవాలి వాళ్ళు మంచిగా బిల్డింగ్ ఉంది ఇలా మామయ్యకు గవర్నమెంట్ జాబ్ ఉంది నా తర్వాత నా చిన్న కొడుకు కదా జాబ్ నా కొడుకుకి వస్తుంది ఇట్లా కంప్యూటర్ చేస్తాడు అని ఇంటి నిండా కంప్యూటర్లు ఉన్నాయి మేడం ఆ వాళ్ళ ఫోన్ షాప్ ఉందని షాప్ చూపించారు మేడం అట్లా నిచ్చిన నిజంగానే ఆ ఉన్నాయా ఉన్నాయి మేడం అవి నిజాలే అవన్నీ అయితే మళ్ళా ఒకసారి బయట టీకేఆర్ కాలేజ్ షాప్ పెట్టుకుంటా అంటే ఇక లో ఇంటికాడ గిరాక్ అయితే లేదంటే అప్పుడు లక్ష రూపాయలు ఇచ్చిన మేడం షాప్ పెట్టుకుండు ఈ పదిహేను లక్షలు కాకుండా లక్ష రూపాయలు ఇస్తే షాప్ పెట్టుకుండు ఆ షాపు అన్ని డూప్లికేట్వి దొంగ సామాన్లు అమ్ముతుండని అది కేసు అయింది అది పోయింది మేడం మీ హస్బెండ్ ఏం చేస్తారు మేము థార్డ్ చెట్లు ఎక్కుతాడు మేడం కళ్ళు గీస్తాడు నేను కూలి పని పోతా నా కొడుకు మెకానిక్ చేస్తాడు ఒక ఆయన ఎంఆర్ఓ కార్ నడిపిస్తాడు పోచం పిల్లని చెప్తున్నారు అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక్కతే అమ్మాయి కదా మేడం వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక్క అమ్మాయి అనమాట తను వాళ్ళు గారాభంగా చూసుకుని ఇప్పుడు ఒక్కతే అమ్మాయి కదా అని చెప్పి వాళ్ళ చెప్పినా కదా మీకు స్టార్టింగ్ లో వాళ్ళ స్తోమతకు మించి చేసిరు వాళ్ళు ఇప్పుడు పెళ్లికి చేసిన అప్పులు తీరిపోయా మీకు తీరలే మేడం నేను మా అమ్మకు నేను ఒక్కదాన్నే మా అమ్మ నాయన అన్న తమ్ముళ్ళు అక్క ఎళ్ళలో మేడం నాకు మా నాయన ఐదు తులాల బంగారం పెట్టింది మేడం నాకు నేను ఒక్క బిడ్డ నాకు నాకు ముగ్గురు పిల్లలని అన్న తమ్ముళ్ళు బర్లేరు అందరినీ నేనే చూసుకోవాలి మేడం ఇంకా నన్ను మారతాడేమో మారతాడేమో అని నేను ఇస్తుకుంటా పోతా ఉన్నా బంగారం గుదా పెట్టుకుంటే మళ్ళీ లక్ష రూపాయలు ఇస్తే తెచ్చిండు మళ్ళీ తీసుకుపోయి ఇంకొక ఆమెకు పెట్టిండు ఆమెది కూడా అప్పుడు ఒకసారి మా పాప ఎనిమిది నెలలు ఉన్నప్పుడు గొడవ అయింది మేడం ఇక సెట్ అయిందిగా ఏం కాదు అనుకున్నాం ఆడికెళ్ళి వచ్చిండి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది ఆర్కే స్నేహిత చేరిండు ఇంకా పని లేదు ఏం లేదు మొత్తం ఇక మొత్తం గాలి అయిపోయింది ఇక మొత్తం అలా దాడిది మేడం సపోర్టు గవర్నమెంట్ జాబు ఎన్ని కేసులలో పోయినా తీసుకొస్తాడు నా తన పైస లేదా నా ఆస్తి లేదా ఇది కాకుండా ఇంకో దాని తెస్తా అంటుంది వాళ్ళమ్మ అక్కలు వాళ్ళందరూ మేము కూడా ఎస్తనే సారని మా మీద ఆడ వరంగల్లో కేసు చేయమని చెప్పేసి వచ్చిర్రు మేమందరం అని పిల్లను కూడా దగ్గర తీసుకోలే కాడ అక్కలు తండ్రి తల్లి ఒక రోజు ఉండి ఆమె ఇంటికి తీసుకొచ్చి బట్టలు పెట్టిరంట ఈమె బట్టలు తీసుకొని పోయి అక్కడ ఆమె మేము రోజు ఈమె డ్రెస్సుల మీదనే ఉంది ఇప్పుడు ఆయన ఖరాఖండిగా చెప్తున్నాడా నేను ఏలుకోను నేను పట్టుకు వెళ్ళను అని చెప్తున్నా ఇలా మామయ్య కూడా వరంగల్ లో అడిగితే ఆమెనే కావాలంటారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఇష్టం లేదు నీ నీ కూతురు నేను పట్టుకెళ్ళను అని చెప్తున్నారు ఒక మధ్యవర్తుల ద్వారా మీరు పంపించినా మంచిగా చూసుకుంటాడనే నమ్మకం ఉందా మీకు నీకు ఎదమ్మా ఇప్పుడు నిన్ను కాదనుకుని ఇంకొక ఆమెని పెళ్లి చేసుకున్నాడు పెద్దవాళ్ళు భయం చెప్పు లేకపోతే ఒప్పించో పంపించారు అనుకో నీకు నమ్మకం ఉందా నిన్ను బాగా చూసుకుంటాడేమో అని సార్ చంపడమే మరి ఏం చేద్దారు అనుకుంటున్నావు అయినా వెళ్దారు అనుకుంటున్నావా ఇప్పుడు నీకేం కావాలి ఇప్పుడు నువ్వు వద్దు అనుకునే నిన్ను పుట్టిట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడు కాపురం చేస్తున్నాడు ఆమె వచ్చి మీరు నిన్ను హెరాస్ చేస్తుందని నువ్వు చెప్తున్నావు ఓకే ఒకవేళ మీ అమ్మగారు వాళ్ళు మాట్లాడి మీ అత్తగారులతో మాట్లాడి కేసులు కోర్టులు ఇవన్నీ ఎందుకు సో హ్యాపీగా ఉంటే బెటర్ కదా అని చెప్పి మిమ్మల్ని పంపించారు అనుకోండి నేను ఇంకా వద్దు మీకు కూడా వద్దు మరి వద్దు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నా ఇచ్చేయమని ఓకే ఇప్పుడు మీకు విడాకులు కావాలా ఇప్పుడు నేను ఎంతైతే ఇచ్చినానో ఇప్పుడు మాకు ఇల్లుంది మేడం అది ఇల్లు ఆ పాప పేరు మీద రాయాలి మేము ఇచ్చిన కట్నం అంతా మా ఏ మాకు ఇచ్చేయాలి ఓకే మీరు ఏదైతే కట్నం ఇచ్చారో అదంతా మీకు రిటర్న్ ఇచ్చేది నాకు చూపించాలి ఇంకా నేను నా లైఫ్ నేను లీడ్ చేస్తాను ఓకే వరకు చదువుకున్నారు మీరు ఇంటర్ ఇంటర్ వరకు ఎక్కడైనా వర్క్ చేయడం అదేమైనా చేశారా ఇప్పటి వరకు చేయలేదు సో ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చారో కట్న కానుకల కింద ఆ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేయాలి అండ్ పాప భవిష్యత్తు కంప్లీట్గా ఆయన చేతిలోకే పెట్టాలని మీరు అనుకుంటున్నారు ఒప్పుకుంటాడు అనుకుంటున్నారా మరి దానికి తగ్గ ప్రయత్నం ఏం చేస్తారు మీరు మేము ఏం చేయలేదు అసలు మాకు ఇవ్వాలన్న ఇవ్వాలని ఉన్న ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చింది కదా అమ్మాయి ఇష్టం లేదు ఇప్పుడు మీరు బీసీ సంఘానికి నాయకురాలుగా ఉన్నారు సో చట్టాల మీద మీకు ఒక అవగాహన ఉంది అమ్మగారికి ఐడియా లేకపోయినా ఒకటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోకూడదు మన చట్టం ప్రకారం అతను కాపురం చేయడము లేకపోతే ఆస్త అంతా ఆమెకి వెళ్ళడమో అయితే మాత్రము లీగల్ గా అయితే జరగదు మీకు ఆ విషయం అక్కడ విషయంలో మన చట్టాలు మనకి కనిపించిన భరోసాది మేడం మీరు చెప్పింది వాస్తవమే కాకపోతే అతనికి ఉన్న ఉద్దేశం ప్రకారం ఎవరైతే ఇప్పుడు తాత ఆస్తి వారసురాలకు వస్తుంది అయితే వీళ్ళ తాత చేసే కాన్సెప్ట్ ఏంటంటే నా కొడుకుకి నేను రాస్తా నా మనవరాలకు ఇవ్వను వాళ్ళ కొడుకు ఎవరు కావాలి సెకండ్ వైఫ్ కావాలి ఇప్పుడు అతని పేరు మీదకి వచ్చినాక తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు మావి గారు అంతా మీ గారు అంతా ఆయన సంపాదించుకున్న ఆస్తి ఓకే ఇప్పుడు తను చెప్పేది ఏంటంటే మొదట్లో ఈ అమ్మాయికి ఏదో ఒకటి చేస్తా అని చెప్పిండు పోచంపల్లిలో తర్వాత వీళ్ళ అత్తమ్మ గారి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ అంటే వీళ్ళ మామయ్య గారు కూడా రీసెంట్గా మారిపోయారు కానీ ఇంత అంత స్టార్టింగ్లో బెటర్ ఆయన ఇప్పుడు వీళ్ళకేందంటే నా తమ్ముడు సంతోషంగా ఉండాలని అక్క జిల్లలో నా కొడుకు ఎవరితో తిరిగినా పర్లేదని అతను మళ్ళీ నా కొడుకు అని చెప్పి వీళ్ళ నాన్న వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి సెకండ్ వైఫ్ ఎవరైతున్నారో ఆమెకు సపోర్ట్ చేయరు వీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు ఎట్లాగో నిజం తెలిసిపోయింది కాబట్టి ఈ అమ్మాయితో మాకొద్దు వాళ్ళకి ఎట్లుందంటే కొడితే తన్నులు తినాలి పెడితే తినాలి లేకపోతే లేదు నా కొడుకు పది మందిని పెళ్లి చేసుకున్నా కూడా వీళ్ళు ఆదరించాలి అలాంటి వాళ్ళైతేనే సెట్ అవుతారన్న ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ ఫిక్స్ అయి ఉంది ఇప్పుడు ఒక అమ్మాయినిచ్చి ఆల్రెడీ వీళ్ళు దాదాపుగా ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి నరకమే చూశారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్న సందర్భాలు లేవు ఇక ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళినాక కూడా సిచువేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ ఇప్పుడు ఏం చేయనప్పుడు నెత్తిలో పెట్టుకుంటేనే అతను ఇలా చూసుకున్నాడు ఇన్ని ఇన్సిడెంట్ జరిగినాక అతను చూసుకుంటాడా మేడం ఏదైనా కేసు పెట్టినప్పుడు పోలీసులు ఎట్లా రియాక్ట్ అయ్యారు మీరు ఎక్కడ పెట్టారు కేసుపల్లి పోచంపల్లిలో పెట్టారు అక్కడికి మీ హస్బెండ్ తీసుకొచ్చారా ఒకసారి వచ్చింది ఏం చెప్తున్నారు వచ్చిండి ఒకసారి వచ్చి నేను ఏ పెళ్లి చేసుకోలేదు అమ్మవరో నాకు తెలియదు ఇప్పటికీ అదే మాట అంటున్నారా పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు అన్నారు ఇప్పుడైతే ఒప్పుకున్నారు ఇప్పుడు ఫోటోలు డిలీట్ మేడం నేను ఏ పెళ్లి చేసుకోలేదు ఎవరో పెట్టిరు అని అన్నాడు అంటే సరే ఎవరో ఇట్లా పెడితే నన్ను ఇంత మోసం చేసిన ఫోటోలు అన్నీ నాకు పంపించింది నేనే అని ఇట్లా కొట్టింది మేడం ఎస్ఐ ముందలనే కొట్టింది పోలీస్ స్టేషన్లో పోచ్చంపల్ల కొడితే నువ్వు ఈమె నన్ను కొడుతుంది సార్ నేను వంద మందినైనా చేసుకుంటా ఈమె మీద కేసు సార్ అన్నాడు అంటే నువ్వేం మాట్లాడుతున్నావురా భార్యకు అంత బాధ ఉందంటే మాకు ఎంత బాధ ఉంటే అనాలరా మీరు బయట పోయి మాట్లాడుకోపోరా అని పంపించాడు సారు బయట పోయి కూర్చున్నాం కూర్చొని మాట్లాడితే పాపను అడిగారు మేడం ఊరు పెద్ద మార్చిండి పాపను అడిగిండు అండ్ వాడు ఇక్కడ రామ్మంటే పోయింది మీ పప్ప ఎవరిని చూపించిండు అమ్మ ఏమైంది చెప్పంటే మా పప్ప స్కూల్ కాడికి పెద్దమ్మ మామూలు తీసుకొచ్చిండు కార్లో జ్యూస్ తెచ్చింది సమోసాలు తెచ్చింది ఇక రెండుసార్లు వచ్చింది ఇట్లా పట్టుకొని ఫోటో దిగిండు కిస్ ఇస్తుండు అన్నీ ఈమె చెప్తేనే ఈమెకు తెలుసు మేడం ఈమె చెప్పేదాకా ఆమెను ఎవ్వలము మేము చూడలే ఆమె ఎవరో మాకు తెలియదు ఈమె చూసి చెప్తేనే తెలిసింది నా పెద్ద కొడుకు ఫోన్ చేస్తే ఏం నువ్వేం బిక్తవరా బా బామ్మది ఏం చేస్తావో చేసుకో నేను ఏడున్నో పట్టుకోరా బమ్మడిది అంటుంది ఫోన్లో అవన్నీ నేను ఏంది రా ఇంత కడుగు బుడ్డ పిల్ల మీద అంటే నేను తప్పు చేసినట్టయితే నా పాపది అవని అన్నాడు మేడమాడ అనగానే ఇక పెద్ద మనిషి నుండి దాన్ని ఏం పీకుతారో పీకుడు అన్నాడు అనగానే నా కొడుకు షే చేసుకుండు రెండు దెబ్బలు కొట్టిరు కొట్టగానే ఉరికి పీఎస్లో పడ్డాడు రేపు వచ్చి మాట్లాడుకుంటామని వెళ్ళిపోయింది ఇంక వెళ్ళిపోయిండే ఇంక అక్కనే మేడం తెల్లారి నాకు ఫోన్ చేసి అత్తమ్మ నేనేం తప్పు చేయలేదు అమ్మకు డెబ్బై వేలు ఇవ్వాలి అత్తమ్మ అని చెప్పిండు సరే అయ్యా మరి మేం చేసిందే తప్పేమో ఏదో ఒకటి మాట్లాడతా ఆ డెబ్బై వేలు అయినా నేను కడతా నేను కొట్టినందుకు నీ కాల్ మొక్కి నా పిల్లని పంపిస్తాను మేడం ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండే ఇంకా పదిహేను రోజులు ఇరవై రోజులు మొత్తమే ఫోన్ కాలు ఒకటే పెట్టిండు మేడం ఎస్ఐ తను పోయి రోజు తిరుగుడే మేము రోజు తిరిగి తిరిగి పిలిపిస్తారంటే కౌన్సిలింగ్ ఇస్తా తీసుకురాని కొడుకున్నా ఇలా మామయ్య చెప్పిండు ఎట్లా ఎట్లా పిలిపించినా రాలే వాళ్ళ ఇలా మామయ్య అత్త ఆడబిడ్డలు ముగ్గురు వీళ్ళే వచ్చారు కానీ ఆయన రాలేదు ఇక కేసు పెట్టినాక ఇంకా వస్తలేడు ఇంకా వస్తలేడు అని ఎఫ్ఐఆర్ చేసి పట్టుకుంటామని ఆ పోలీసు వాళ్ళు అన్నారు ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేసినో తెలియదు ఆయన బెయిల్ ఎప్పుడు తీసుకుపోయిందో తెలియదు మేడం మాకు సో ఇప్పుడు ఫైనల్గా మీకు ఏం కావాలి ఆయన దగ్గర నుంచి పట్టుకుని మీ అమ్మాయిని పంపించినా మంచిగా చూసుకుంటాడనే నమ్మకం ఉందను పంపించవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా అంటే మనం అది కూడా ఆలోచించుకోలేము మీకు అర్థమైంది కదా మేడం స్టార్టింగ్ నుంచి ఎలాంటిది లేనప్పుడే అతను ఆ విధంగా చూసుకున్నాడు ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత చూసుకుంటాడు చూసుకుంటాడనే నమ్మకం కూడా లేదు మేము ఒకవేళ వెళితే క్షమించి ఈ గొడవలన్నీ మర్చిపోదాము మంచిగా చూసుకుంటాడు అనే నమ్మకం లేదు లేదు లేకపోయినా వెళ్ళాలని అనుకుంటున్నారా మీరు లేదు లేదు సో ఫైనల్ గా మీరు ఏమంటారా పాపకు ఆమెకు ఏదన్నా న్యాయం చేయాలా మేడం పోలీసులు ఏమంటున్నారు మాకు మా దగ్గరికి ఏం లేదు కోర్టుకు పోయింది ఆడ చూసుకోపో నేను కోర్టుకు తిరుగుతా కానీ మీకు రూపాయి ఇచ్చేది లేదా అని ఇలా అంటున్నాను మేడం మేము మీడియా త్రూ ఒకటే మేడం కోరుకుంటుంది ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో స్రవంతి అని లీగల్గా తను ఏంటి అన్నది సమాజానికి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి వల్ల ఈ అమ్మాయి మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆ విషయంలో కూడా పోలీసులు మాకు సహకరించాలి వాస్తవానికి అయితే సిటీలో మేము పోచంపల్లగాని కానీ ఇక్కడ కంప్లైంట్ ఇస్తే మాకు పెద్ద ప్రాబ్లం లేదు సుబ్బేదారులో ఇచ్చిన మేడం వరంగల్లో అక్కడ అసలు సుబేందరి పిఎస్లో ఇలా ఉంటారు వ్యక్తులు అని చెప్పి ఆ సుబేందరి పిఎస్కి వెళ్ళినాకనే మాకు తెలిసింది కాకపోతే అక్కడ సిపి గారు వాళ్ళు సపోర్ట్ చేసి కాబట్టి మాకు ప్రాబ్లం లేదు ప్రజెంట్ ఇప్పుడు రీసెంట్గా అక్కడ ఎస్ఐ కాల్ చేసి వీళ్ళని డిస్టర్బ్ చేసినప్పుడు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందాం అనుకుంది అసలు పోలీసులు కాల్ చేసే ముందు ఎంత వర్తుందని చూసుకోవాలి టైం కానీ టైంలో ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ పద్ధతి కాదు కదా పోలీసులకు కూడా ఒక టైం టేబుల్ అనేది ఉంటుంది ఈ అమ్మాయిని ఇప్పుడు సెకండ్ వైఫ్ వచ్చి ఫస్ట్ వైఫ్ మీద కంప్లైంట్ ఇచ్చి ఎప్పుడు పోవో జరిగిన ఇష్యూస్ని ఆ అమ్మాయి కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తాయి ఈ అమ్మాయి ఆ అమ్మాయి మీద వంద కేసులు పెట్టవచ్చు అయినా కూడా అమ్మాయి వేలో అమ్మాయి ఉంటుంది కదా అది కూడా అర్థం చేసుకోకుండా మెంటల్గా సుబేదారి పోలీసులు ఎస్ఐ గారు సిఐ గారు మెంటల్గా అమ్మాయిని టార్చర్ పెట్టాం మేము కన్సల్ట్ ఆఫీసర్ సిపి గారిని వరంగల్ సిపి గారిని ఒక్కటే కోరుకుంటున్నాం దయచేసి లీగల్గా ఏదైతుందో మేము లీగల్గా చేసుకుంటాం మీరు మీ కన్సల్ట్ ఆఫీసర్స్కి చెప్పండి ఇప్పుడు భవానీ కాబట్టి ఇక్కడ వరకు రాగలిగింది ఇంకెవరైనా ఉంటారు ఇన్ కేస్ పీఎస్కి వస్తారు వీళ్ళు ఇలాగే టార్చర్ పెడితే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు కదా మేడం ఆ సర్వర్కి ఆ దృష్టికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కదా ఇప్పుడు మా లాంటి వాళ్ళు మీ మీ లాంటి వాళ్ళు ఉంటే ఆయన దృష్టికి ఈ విషయం వెళ్ళింది కాబట్టి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు అలా టార్చర్ పెడితే సూసైడ్ చేసుకుంటే వాళ్ళ బాధ్యత ఎవరిది మేము ఒక్కటే వరంగల్ సిపి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర డీజీపీ గారిని కోరుకునేది ఒక్కటే ఇలాంటివి జరిగినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఇప్పుడు పోలీసుల మీద రాంగ్ ఎలిగేషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ జరిగిందే వాస్తవం పోలీసులు కూడా మాకు పోచంపల్లి పిఎస్ వాళ్ళతో మాకు ఏ ప్రాబ్లం లేదు ప్లస్ సిపి గారితో ఏ ప్రాబ్లం లేదు వరంగల్ సిపి గారు అలాగే అక్కడ షీటింగ్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఓన్లీ సుబేదారి పోలీస్ స్టేషన్ హన్మకొండ అక్కడ సిఐఎస్ఐతోనే మాకు ప్రాబ్లం ఇంకా అదర్వైజ్ ఏ పోలీసుల నుంచి కూడా మేము చెప్తున్నాం కదా మొదటి నుంచి కూడా ఏ పోలీసులు కూడా మాకు ఎగ్నెస్ట్గా ఏ విషయంలో మాకు సపోర్ట్ చేయకుండా ఉండలేదు కేవలం ఆ పోలీసులు మాత్రమే ఈ అమ్మాయి మీద కక్ష కట్టినట్టే ప్రవర్తించినారు మేము ప్రాక్టికల్గా చూసినాము సిపి గారికి అదే చెప్పినాము నిజంగా ఆ టైంలో సిపి గారు లేకపోయి ఉంటే వీళ్ళందరి భవిష్యత్తు నిజంగా అంధకారంలోనే ఉండేది నిజంగా ఈ విషయంలో అయితే స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి వరంగల్ సిపి గారికి ఎంత అంటే సొంత ఒక ఆయనతో కూర్చొని మాట్లాడినంతసేపు యాజ్ అ బ్రదర్గా మా ఫ్యామిలీ మెంబర్లా అనిపించింది చాలా సపోర్ట్ చేస్తారు లీగల్ గానే చేస్తారు ఎంక్వైరీ అడిగినాం సో ప్రస్తుతం ఎక్కడైతే మీరు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారో అక్కడ పోలీసుల నుంచి మీకు కాస్త ప్రొటెక్షన్ కూడా కావాలి డెఫినెట్లీ సో వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి రెస్పాన్స్ కావాలి ఏదైతే కట్న కానుకలు ఇచ్చారో అవి రిటర్న్ ఇచ్చేసి పాప భవిష్యత్ కి ఒక మంచి దారి వేస్తుంది అంటే మేడం ఈ అమ్మాయి పేరు మీద కార్ తీసుకున్నాడు కదా దాంట్లో మాకు వేరే వాళ్ళ త్రూగా తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళేదో మన గంజాయికి సంబంధించి ఏదో నడుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ సెకండ్ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ అమ్మాయి కార్ అతని చేతిలో ఉంది రేపు ఇన్ కేసు ఏ కేసు అని అయితే ఇప్పుడు ఈ అమ్మాయి చేతిలో కార్ లేదు ఈ అమ్మాయి పేరు మీద కార్ కారు లేదని ఎలిగేషన్ చెప్తే ఈ అమ్మాయి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కదా దయచేసి మేము డీజీపీ గారిని కానీ ఒక్కటే ఏం అడుగుతున్నామంటే ఇమ్మీడియట్లా కార్ సీజ్ చేయండి మీ ఆధీనంలో ఉన్న పర్వాలేదు కానీ వాళ్ళ చేతుల్లో ఉండొద్దు ఓకే అది ఆల్రెడీ కోర్టు నుంచి ఈ అమ్మాయి బెయిల్ త్రూ గానే చేయాలి ఫస్ట్ సో వీడియో చూసిన తర్వాత అయినా అంటే కొంతమందిలో మార్పు వస్తుంది లేదు అనేది మనం చెప్పలేమండి సో చూసిన తర్వాతైనా వీళ్ళకి తగిన న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మేడం న్యాయం చేయాలి అంటే ఎవరు చేసినా చేయకపోయినా కట్టుకున్న భర్త ఉప్పు కారం పెట్టినా పర్లేదు మేడం ప్రేమగా చూసుకుంటే చాలు కట్టుకున్న వాడే సరిగ్గా లేనప్పుడు బయట వాళ్ళు ఏం చేయగలుగుతారు ఇప్పుడు మనం అంతా కూడా ఈ అమ్మాయికి న్యాయం జరగాలని చేస్తున్నాం కొంతైనా అదే వాళ్ళ కుటుంబానికి ఉంటే ఈ అమ్మాయి ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు మాకేంటంటే వాళ్ళ వల్ల ఈ అమ్మాయి కుటుంబానికి చాలా ప్రెజర్ అయిపోయింది మామూలు ప్రెజర్ కాదు అంటే ఇంటిల్లి పాది సూసైడ్ చేసుకునే సిచ్యువేషను ఈ విషయము సిపి గారి దృష్టికి కూడా వెళ్ళింది సార్ చెప్పిన కదా మీకు ఇది మొత్తం సరికి తెలుసు అమ్మాయి అమ్మాయి సఫర్ అవుతుంది కాబట్టి విషయంలో యాక్షన్ ఓకే ధైర్యంగా మీరు అండ్ భవానీ గారు సో ఖచ్చితంగా స్ట్రగుల్స్ లేకపోతే హర్డిల్స్ ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే అంతే కోర్ట్స్ ఉన్నాయి మనకి అంతే చట్టం ఉంది న్యాయ వ్యవస్థ ఉంది సో అంతవరకు మీరు వెళ్ళారు అంటే ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక రోజు ముందు ఒక రోజు వెనకాల జరగచ్చు కాకపోతే ముఖ్యంగా మహిళలకి తగు ఆ న్యాయం జరుగుతుంది రక్షణ కూడా ఇస్తారు కాబట్టి టెన్షన్ పడకండి అండ్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే మనం ఉంటేనే ఫైట్ చేయగలుగుతాం మనం లేకపోయిన తర్వాత ఇంకెందుకు కదా సో వాళ్ళకి కంప్లీట్ గా ఛాన్స్ ఇచ్చేసినట్టు ఉంటుంది సో ఖచ్చితంగా మన రక్షణ వ్యవస్థ బాగుంది కాబట్టి మన చట్టాలు బాగున్నాయి కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు అమ్మాయి కూడా ఏంటంటే మేడం ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల ఈ అమ్మాయి చేసుకుంటే నా లైన్ క్లియర్ అవుతుంది కాన్సెప్ట్ తోనే ఉంది అమ్మాయి స్టిల్ ఇప్పుడు ఈ అమ్మాయి ధైర్యంగా ఉండి ఫైట్ చేస్తే నిలవలేదు మీరు ఫైట్ చేస్తేనే కదా ఈ రోజు కాకపోతే రేపైనా మీకు సరైన న్యాయం డాడీ నా ఇల్లు ఆ కొడుకు పేరు మీద రాయంగానే ఆయన పేరు మీద నా పేరు మీదకి వస్తుందని ఆమె ప్లాన్ చేస్తుంది మేడం అట్లా అదే కౌన్సిలింగ్ ఇచ్చారు కాకపోతే మొదటి భార్య ఉండగా మీకు విడాకులు ఇవ్వలేందే రెండో పెళ్లి చేసుకున్నా అది చెల్లదు కూడా సో ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరకు రావాల్సిందే కాకపోతే ఉంటుంది కదా చిన్న ఈగో ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు లేకపోతే మమ్మల్ని కేసులు పెడతదా మమ్మల్ని స్టేషన్ వరకు నెలలు ఉద్దేశం ఇన్ని జరిగిన తర్వాత కూడా సెకండ్ మ్యారేజ్ అయిందని తెలిసిన తర్వాత కూడా ఈ అమ్మాయి వెళ్ళడానికి రాజీ అయింది ఆ అమ్మాయిని వదులుకుంటే నా ప్రాబ్లం కానీ తనకి ఇంట్రెస్ట్ లేదు తన మాట ప్రకారమే తను నడుచుకుంటా ఈమెనే సెకండ్ వైఫ్ అయిపోయింది ఆమెనే ఫస్ట్ వైఫ్ అయిపోయింది ఆయన దృష్టిలో అదే వాళ్ళ కుటుంబ సభ్యుల దృష్టిలో ఇప్పుడు ఒకరు కాకపోతే ఒకరైనా ప్రోత్సాహం అందించాలి కదా వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అమ్మాయి కావాలనుకున్నప్పుడు ఈ అమ్మాయి వద్దనుకున్నప్పుడు ఈ అమ్మాయికి లైఫ్ సెటిల్మెంట్ చేయాలి కదా ఈ అమ్మాయికి అయితే మీ ఇంటికి రాలేదు కదా మీరు ఊరికే చేసుకొచ్చుకోలే కదా రెండో ముగ్గురు పిల్లల తల్లికే మీరు అంత సపోర్ట్ చేసినప్పుడు నీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని మీరు ఎలా చూసుకోవాలి అదే వాళ్ళ కూతుర్లకి అలాగైతే వాళ్ళ తల్లిదండ్రులు ఊరుకుంటారా ఇప్పుడు ఆ అబ్బాయి విషయంలో మేము కోరుకునేది ఒకటే మేడం ఆ అబ్బాయి ఇన్ కేసు రేపు వచ్చి సంసారం అన్న ఈ అమ్మాయికి వీళ్ళ ఫ్యామిలీకి అక్కడ మధ్యలో వచ్చిన వాళ్ళకి కూడా థ్రెడ్ే వాస్తవానికి అతని వల్ల నాకు తెలిసి లాభం కంటే నష్టమే ఎక్కువ మేడం ఈ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది నన్ను అడిగితే అతని వల్ల ఏంటంటే ఇప్పుడు వెళ్ళినా కూడా ఒక్కసారి సమస్య వస్తుంది రెండుసార్లు సమస్య వస్తుంది పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబంగా నా అమ్మాయి కానీ ఎక్కడ సంతోషంగా లేదు కదా ఇప్పుడు ఈ తర్వాత ఇంత జరిగిన తర్వాత తను చూసుకుంటాడన్న నమ్మకం కూడా వాళ్ళ కుటుంబానికి కానీ ఇంకెవరికి కానీ లేదు మేం మీ త్రూగా కోరుకునేది ఏంటంటే ఇట్లాంటి ఒక పెళ్ళి చేసేటప్పుడు తల్లిదండ్రులకు ఇంటికి వచ్చేటప్పుడు ఆస్తి ఐశ్వర్యం ఇది కాదు చూడాల్సింది వాడి క్యారెక్టర్ ఎలాంటిది నా కూతురు అక్కడ సుఖపడుతుందా లేదా అన్న చూసుకుంటే ఇలాంటి సమస్యలు తగ్గేవారు చాలా ఎక్కువ కానీ ఆ ఆ నమ్మే తల్లిదండ్రులు ఎంత చిన్న డౌట్ ఉన్నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఉండేవారు కాదు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంటి పక్క ఇచ్చారు మేడం అట్లా మోసపోయినా సరే ధైర్యంగా ఉండండి ఈశ్వరి గారు అండ్ భవానీ గారు ముఖ్యంగా మీరు చాలా ధైర్యంగా ఉండాలి సో ఖచ్చితంగా చట్టం ఉంది కాబట్టి లైక్ పోలీసులు ఉన్నారు కాబట్టి మీకు తగిన న్యాయమే జరుగుతుంది ఇప్పటి ఆయన ఇంటికి వస్తా మామయ్య అంటే నువ్వు ఇంటికి నేను కేసు పెడతా అంటుండు ఆయన అలా హిందూ చట్టాల మీద పూర్తి నమ్మకం ఉంది మేడం హిందూ చట్టాలు ఎప్పుడు కూడా వైఫ్ కి అన్యాయం జరగదు కొంచెం ఓపిక కావాలి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎంత ప్రెజర్ పెట్టినా తట్టుకోగలిగితేనే రేపు ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది వాళ్ళు ప్రెజర్ పెట్టడం ఏంటంటే ఈ అమ్మాయి డిస్టర్బ్ గా ఫీల్ అయ్యి అమ్మాయి ఏదన్నా చేసుకుంటే నా లైన్ క్లియర్ అవుతుంది ఉద్దేశంతో కుటుంబం అంతా ఇంతవరకు మీరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇది పది మందికి తెలుస్తుంది ఖచ్చితంగా మీకు మీ పక్కింటి వాళ్ళ నుంచో లేకపోతే రైట్ సో ఇలాంటి నాయకుల దగ్గర నుంచో ఆ భరోసా వస్తుంది కొంచెం ఓపికతో ఉండండి మీకు కరెక్ట్ న్యాయమే జరుగుతుంది ఓకేనా యా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ